బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ నియంతృత్వ ధోరణే ప్రజా వ్యతిరేకకు కారణమన్నారు. ఎన్నికల తర్వాత సర్వేలు చూసి కేసీఆర్ కంగు తిన్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే ఫలితాల తర్వాత రోజు కేబినెట్ మూకుమడి రాజీనామాలు చేయడం ఆనవాయితీ అన్నారు. కానీ కేసీఆర్ ఫలితాల తర్వాతి రోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనకు గెలుపుపై విశ్వాసం ఉంటే నాలుగున సమావేశం ఏర్పాటు చేయడం అనవసరమని వ్యాఖ్యానించారు. ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు జీవన్ రెడ్డి. ఫలితాల తదుపరి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని గవర్నర్కి రాజీనామా సమర్పించడం ఆనవాయితీ. చూడు నోట్ ఏది ఇచ్చిందో రేపు ఎన్నికల ఫలితాలు వెనబడుతుంది. కేసీఆర్ గారు ఏది ఇచ్చిందో ఫోర్త్ రాడు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఒకవేళ ఆయన ప్రభుత్వానికి వచ్చే విశ్వాసం ఉన్నట్టయితే ప్రత్యేక ఫోర్త్ నాడు ఆయన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫోర్త్ నాడు ఆయన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంతో ఏదైతే ఉన్నదో ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టు, అంటే ఫలితాల పట్ల ఒక అభిప్రాయానికి వచ్చినట్టు, ఎట్లాగో ఆయన గవర్నర్కి ఆయన కేబినెట్ రాజీనామా సమర్పించవలసి ఉంటుంది కాబట్టి కేబినెట్ తీర్మానంతో సమర్పించవలసి ఉంటుంది. దట్స్వై నాకు నా అనుభవంతో చెప్తున్నా ఆయన రేపటి కేబినెట్ సమావేశంలో ఫోర్త్ నాడు ఆయన ఏకవాక్య తీర్మానం ఏదైతే ఉన్నదో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయనకి ఏదో చేయడము దాని ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని కూడా పరిణామాలు ఊహించకుండా దాని పరిణామాల వల్ల ప్రభుత్వంపై ఏ విధంగా భారం పడబోతుందనేది కూడా ఊహించకుండా ఇటువంటి నిర్ణయాలతో ఏదైతే ఉందో ప్రజల్లో ఏర్పడినటువంటి యొక్క అసంతృప్తికి ఇవాళ ఈ ఫలితం ఈ తీర్పు అని చెప్పని నేను భావించబోతానని చెప్పండి. రాష్ట్రం ఏర్పడ్డనాల మద్యంపై ఆదాయం 8,000 కోట్లుంటే ఇవాళ టుడే రీచ్ టు 40,000 అండ్ అబౌవ్ క్రోర్స్ 40,000 కోట్ల పైకి చేరుకుందని చెప్పి అంటున్నా. 40,000 కోట్ల పైకి కేవలం మద్యం ఏం చెప్పారంటే మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం అంటే మనం తాగే సరుకు మద్యం 40,000 కోట్లు ఉంటుంది, మద్యం దళారులకు 20,000 కోట్లు ఉంటుంది. అంటే మద్యంపై ఏదైతుందో ప్రజలపై వీస్తున్న భారం 100,000 కోట్లు. మద్యం సామాన్య ప్రజానికి మేము వీస్తున్న భారం 100,000 కోట్లు అని చెప్పి అంటున్నా. ఎక్కడికి ఎక్కడికి పెట్టిన నువ్వు ఏం చేయదలుచుకున్నావు రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజం ఏం చేయదలుచుకున్నావు అని చెప్పి అంటున్నా. ప్రజలు ఇదంతా ఏదైతుందో ఇవాళ ఉత్త అక్కసంత ఏదైతుందో ఇట్స్ నాట్ ప్రజలు మార్పు కోరుకుంటుండే ఆ మార్పులో భాగంగా కాంగ్రెస్కి అవకాశం ఇస్తుంది. బేసిక్గా ప్రజలు కోరుకునే మార్పు ఇలా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం చూసిన తర్వాత ఏదైతుందో పీపుల్ హ్యావ్ వెక్స్డ్ విత్ అసలు మేము ఏం ఆశించినాం ఇక్కడ వాట్ వీఆర్ గెట్టింగ్. ఇందుకైనా తెలంగాణ కోరుకున్నది ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పని భావిస్తే ఇవ్వాలంటే కూడా అదే నిరుద్యోగ యువత వాళ్ళు ఎంత నిరాశ లోనే ఉందని చెప్పంటున్నా. విద్య అందరికి సమానమైన విద్య ఎక్కడుందని సమాన విద్య, దెర్ ఇస్ నో హౌసింగ్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. ఇప్పటికి అదే గల్ఫ్ ఎన్ఆర్ఐ అదే మస్కట్ దుబాయ్ బతుకులు అయిపోయింది అని చెప్పంటున్నాను. ఇవన్నీ క్యూములేటివ్ ఏదైతే ఉందో మూకుమ్మడిగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఇవాళ ఇదంతా సైలెంట్ ఓటే ఇట్స్ నాట్ వాళ్ళు దే మేడ్ బి థింకింగ్ దట్ వీ హెవ్ స్పెంట్ మనీ లైక్ ఎనీథింగ్. మేము ఓటు 1,000 రూపాయలు ఇచ్చిన 2,000 రూపాయలు ఇచ్చిన చెప్పని వాళ్ళు ఏదో ఫలితాలు కొంత అనుకూలంగా వస్తాయని చెప్పని ఆశిస్తుండదు. బట్ ఓటర్ ఈజ్ ఆల్వేస్ వాయిస్ ఈ సమాజం లోపల. మన ఇండియన్ డెమోక్రసీలో ఓటర్ అంత గొప్పవాడు లేదని చెప్పి అంటున్నాడు. నువ్వు డబ్బు ఇస్తున్నావు, డబ్బు ఏంటి నువ్వు ఊరికి ఇస్తున్నావు, అవి ఎక్కడికి ఇస్తున్నావు నువ్వు డబ్బు, నువ్వు ఓటర్ ఏదైతే కొనుక్కో తలుచుకుంటే ఓటర్ నీతోని నీకు లొంగిపోతా చెప్పి నువ్వు భావిస్తే ఎట్లా చెప్పంటుండ నేను. దట్స్ వై పీపుల్ హ్యావ్ మేడ్ అప్ దియర్ మైండ్, పీపుల్ హ్యావ్ ఓటెడ్ యాంటీ టీఆర్ఎస్, పీపుల్ హ్యావ్ ఓటెడ్ యాంటీ టీఆర్ఎస్. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంది. దిస్ ఓట్ ఈస్ అగెన్స్ట్ కేసీఆర్, నాట్ అగెన్స్ట్ ఇన్ ఇండివిజువల్.